हेलो हाय अंदर की वेलकम टू वरमहालक्ष्मी मनम चेयबोये रेसीपी वच्चेसी वेज मंचूरिया वेज मंचूरिया रेस्टारेंट स्टाइल इंट्लोने एला प्रिपेर चेसुकोवालो मनम इप्पुडु वीडियो चूद्दाम। ఈ మంచూరియన్ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు। ఇది ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను। ముందుగా ఒక బౌల్ పైన ఇలా కాటన్ గుడ్డని వేసుకొని ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన క్యాబేజీ తురుము వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే అర కప్పు సన్నగా తరిగిన క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఈ కాటన్ గుడ్డకున్న చివాలను ఇలా పోల్ చేసుకొని ఇందులో ఉన్న నీటిని మొత్తం పిండేసుకోవాలి। మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఇందులో ఉన్న నీటిని మొత్తం ఇలా పిండేసుకోవాలి। ఇప్పుడు ఇలా నీటిని మొత్తం పిండేసుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఒకసారి ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదా అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। అలాగే మెత్తగా ఉడికించిన ఒక చిన్న సైజు బంగాళ దుంప మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ salt టేస్ట్ కి తగ్గట్టు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి। బంగాళ దుంప ఇలా ఉడికించి వేసుకోవడం వల్ల మనకు మంచూరియా అనేది సాఫ్ట్ గా వస్తుంది। ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకొని ఇలా చపాతి పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి। ఇప్పుడు పిండినంతా కలుపుకొని ఇలా సాఫ్ట్ గా పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పిండి ముద్ద నుంచి చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాలలాగా ప్రిపేర్ చేసుకోవాలి। మరీ రౌండ్ షేప్ లో కాకుండా మనకు చేతితో ఎలా వస్తే అలా ఇలా ఒత్తుకుంటూ వేసుకోవాలి। ఇలాగే అన్నింటిని రెడీ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా అన్నింటిని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి। ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసుకున్న బాల్స్ ని తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి। ఇలా అన్ని వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా అవి కొంచెం వేగి పైకి వచ్చిన తర్వాత రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి। ఇవిలా బాగా వేగిపోయి మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా వెజ్ మంచూరియన్ బాల్స్ అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అలాగే 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఇదంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే సన్నగా తరిగిన కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్ లో ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల టమాటా సాస్, 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ అలాగే 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, చిటికెడు, పంచదార, 1/2 టేబుల్ స్పూన్ వరకు salt వేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇక్కడ నేను వెనిగర్ వేసేటప్పుడు నాకు వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి। ఇప్పుడు ఇదంతా ఇలా హై ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ ని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని హై ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి రాగానే మనం వేయించి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ని వేసి బాగా కలుపుకోవాలి।
ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ అన్ని మంచూరియన్ బాల్స్ కు పట్టేటట్టు బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పై నుంచి కాసిని ఉల్లికాడలు అలాగే కాస్తంత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఉడికిపోయిలా డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి మన వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత కాస్తంత కొత్తిమీర కాసిని ఉల్లికాడలు వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇంతేనండి ఎంతో టేస్టీ అయిన మన వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అచ్చం రెస్టారెంట్ లాగానే ఇలా సాఫ్ట్గా వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.